అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ ఇంకొక 30 రోజుల్లో పోలింగ్ ఉంది. సో ఈ 30 రోజుల్లో ఏదో ఒక సెన్సేషన్స్ జరగాలి, ఏదో ఒక వైరల్ జరగాలి, చర్చ ప్రజల మైండ్లో పజిల్స్ పెట్టేయాలి, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని ప్రజలు ఆలోచించుకోవాలి. ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా రోజు ఒక 10 మంది చేతనో 20 మంది చేతనో తిట్టించేయాలి, ఇలా ఒక రకరకాల ప్లాన్లు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత ఏంటి, నెక్స్ట్ ప్లాన్ వీళ్ళది ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏం చేసే అవకాశం ఉంది అని మన ఛానల్లో నేను ఊహించి అనలైజ్ చేశాను. అది నేను ఒక 4-5 రోజుల తర్వాత జరుగుద్దేమో అనుకున్నా, కానీ ఈరోజే జరిగిపోయింది. నేను ఈరోజు మార్నింగే ఒక వీడియో చేశాను, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది. దానిలో నేనేం చెప్పానంటే, అంటే ఊహించే జస్ట్, అంటే రాజకీయాల్లో సాధారణంగా మనం ఊహించవచ్చు నెక్స్ట్ ఏం చేస్తారనేది. సో నిన్న రాళ్ళదాడి జరిగింది కాబట్టి ఆ దాడి చంద్రబాబు గారి పనే, పవన్ కళ్యాణ్ గారి పనే, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపును, ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి వార్వలేక టీడీపీ వాళ్ళు కుట్రలు పన్నారు. సో ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ ఓడించలేరు, 175కి 175 గెలవడం ఖాయం. సో చంద్రబాబు గారి పని అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది, ఇలా ఒక 10 మంది చేతనో 20 మంది చేతనో ఈరోజు తిట్టించారు. ఈరోజు అదే పని, అందరూ ఆల్మోస్ట్ వైసీపీలో కీలక నాయకులు అందరూ కూడా ఈరోజు వాళ్ళ నోళ్ళకి పని చెప్పారు, విమర్శించారు. పార్టీ గైడ్ లైన్స్ మేరకు వాళ్ళు విమర్శించారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడిని ప్రతిఘటించారు, గట్టిగా ఎదురుదాడి చేశారు. సో అది ఫస్ట్ ప్లాన్ నెంబర్ 1, వ్యూహం నెంబర్ 1. వ్యూహం నెంబర్ 2 ఏం చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగే అవకాశం ఉంది, రాళ్లదాడి చేస్తారు అని చెప్పాను. అయితే నేను ఒక 4-5 రోజుల తర్వాత అది జరుగుద్దేమో అనుకున్నా, కానీ ఈరోజే జరుగుతుంది అనుకోలే. ఈరోజు చంద్రబాబు గారి మీదేమో గాజువాకలో, విశాఖపట్నం జిల్లా గాజువాకలో రాళ్లదాడి జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీదేమో గుంటూరు జిల్లా తెనాల్లో రాళ్లదాడి జరిగింది. ఆయన మీద రాయి విసిరారు, ఈయన మీద రాయి విసిరారు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లదాడి జరిగింది కాబట్టి, నిన్న మీరు కొట్టారు కాబట్టి ఈరోజు మేము కొడతాం అని లెక్క. అసలు నిన్న వీళ్ళే కొట్టారని లెక్క ఏంటి, ఆధారం ఏంటి? సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరగకపోతే ఈరోజు వీళ్ళిద్దరి మీద జరిగేది కాదు కదా. అంటే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, ఒకటి దాడిని నోటి ద్వారా సమాధానం చెప్పి పొలిటికల్ మార్కెటింగ్ చేసుకోవడం, అది ప్లాన్ నెంబర్ 1, ఆల్రెడీ చేస్తున్నారు. 2 ప్రతీకార దాడి చేయడం, అది కూడా ఆల్రెడీ చేశారు. అంటే రాజకీయం ఎన్ని అష్టవంకరలు తిరుగుతోంది అనేది, మన రాష్ట్రంలో ఏ విధంగా మారుమోగుతోంది రాజకీయం అనేది ఆలోచించండి. ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా ఈ పరిస్థితి? 1952-56 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి, శాసనసభ ఎన్నికలు. 62, 67, 78, 82, 83, 85, 85, 90, 99, 99, 99, 2014, 2014, 2019, 2024, 2024 ఇన్నిసార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఏమీ కొత్తగా లేదు, తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉంది, అధికారంలోనూ ఉంది. టీడీపీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి మీద రాళ్లదాడులు జరగలేదే, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడే ఎందుకు ప్రతిగా రాళ్లదాడులు జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా, నేను పర్సనల్గా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను కదా, ఏ పార్టీ అయినా ఒకటేనండి, ఏ పార్టీ అయినా మన రాష్ట్రాన్ని ఉద్ధరించేది ఏమీ ఉండదండి, ఎవరూ కూడా మనల్ని బాగు చేసేది ఏమీ ఉండదండి. ఎవరైనా సరే ఎంతో కొంత కరప్షన్ చేస్తారు, ఎంతో కొంత ఏంటి అందినంత కరప్షన్ చేస్తారు, ఎంతో కొంత అభివృద్ధి సంక్షేమం చేస్తారు. సో ఎవరు అధికారంలో ఉన్నా పర్ల, కాకపోతే నా బాధ ఏంటంటే ప్రజల్ని నిజంలో బతకనివ్వండి, ప్రజల్ని నిజంలో మునకనివ్వండి, తేలనివ్వండి. ఒక రియాలిటీ షోలో, ఒక ఫేక్ గేమ్లో, ఒక అబద్ధపు ప్రచారంలో ఎందుకు ప్రజల్ని ముంచేస్తారు అనేది నా ఆవేదన. సో అటువంటి ఫేక్ పాలిటిక్స్కే నేను విరుద్ధం. అంతే తప్ప నాకు ఎవరు సీఎంగా ఉన్నా ఒకటే, నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. సో దయచేసి వైసీపీ మిత్రులు కూడా ఆలోచించండి, అసలు నిన్న రాళ్లదాడి చీకట్లో కరెంట్ లేనప్పుడు జరిగింది, ఎవరేశారో తెలీదు, కానీ ఈరోజు రాళ్లదాడి లైటింగ్ ఉన్నప్పుడే జరిగింది. నిన్న జరిగింది కాబట్టి ఈరోజు ప్రతీకార దాడి చేశారు. గతం ఇంకా ఇంకో గమ్మత్తైన విషయం చెప్తా, గతంలో చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగినప్పుడు పేరు నాని గారు, కొడాల నాని గారు, అంబటరాంబాబు గారు చాలామంది ఏదో ఎవరో వచ్చారు, తొంట్రోడు ఎవరో రాయేశాడు, దానికి అంత సీరియస్ అయిపోలా,
అదేదో ప్రాణం పోయినట్టు బెళ్ళపిచ్చేయాలా అని వెటకారంగా మాట్లాడారు. మరి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అదే అనుకోవచ్చుగా, ఆ కామెంట్లు ఆయనకి వర్తిస్తాయిగా. సో రాళ్ళదాడి రాజకీయం మంచిది కాదు, మేబీ ఛాన్స్ జగన్, థ్యాంక్ యూ.